పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి భక్తుడిగా ఉంటున్న మన నిర్మాత బండ్ల గణేష్ ఏం మాట్లాడినా అది సోషల్ మీడియాలో సంచలనాలను క్రియేట్ చేస్తూ ఉంటుంది. బండ్లబాబు చేసిన కొన్ని కొన్ని మిస్టేక్స్కి మన నెటిజన్లు తెగ ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే అవి చాలా సందర్భాల్లో బండ్ల గణేష్ ట్రోలింగ్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే నిర్మాతగా బండ్ల గణేష్ అగ్రహీయులతో సినిమాలను నిర్మించి మంచి లాభాలనే ఆర్జించాడు. గబ్బర్ సింగ్ సినిమాలతో బండ్ల గణేష్ రూటే మారిపోయింది. గబ్బర్ సింగ్ సినిమాకి నిర్మాతగా వ్యవహరించి ఆ సినిమాతో భారీ వసూళ్లను అందుకొని ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా నిలబొద్దుకున్నాడు బండ్ల గణేష్. అయితే ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్తో మరో స్టార్ హీరోతో సినిమా తీయాలని ఫిక్స్ అయినట్లుగా సమాచారం వినిపిస్తోంది. పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ కాంబినేషన్ వచ్చిన టెంపర్ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు. ఆ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో ది బెస్ట్ మూవీ, వసూళ్ల పరంగా కూడా మంచి వసూళ్లను అందుకుంది. అప్పుడు బండ్ల గణేష్కి మంచి లాభాలు వచ్చాయి. అయితే ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్తో మరో సినిమా తీయాలని బండ్ల గణేష్ అనుకుంటున్నాడట. గత కొన్ని ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి బండ్ల గణేష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నందమూరి వంశంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడుంటే చాలని నటన పరంగా ఎన్టీఆర్ తోపంటూ బండ్ల గణేష్ కామెంట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మరోసారి టెంపర్ తర్వాత ఎన్టీఆర్తో బండ్ల గణేష్ ఓ సినిమా చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పవన్తో ఓ సినిమాకి ఫిక్స్ అయిన బండ్ల గణేష్ ఇప్పుడు ఎన్టీఆర్తో సినిమా చేస్తాడనే వార్తలో నిజమెంతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.